RRR మూవీ తెలుగు చలనచిత్ర సీమనే కాకుండా భారత చిత్ర రంగానికి సైతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. ఆ సినిమాలో నటించిన ఇద్దరు హీరోల్లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తుతం సర్వత్రా మార్మోగుతోంది. అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కూడా సొంతం చేసుకున్న RRR సినిమాలోని బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటినాటు పాట ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. అలాగే క్రిటిక్స్ చాయిస్ అవార్డు, లాస్ ఏంజల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు కూడా ఈ సినిమాకు దక్కాయి. ఇప్పుడు ఈ సినిమా దృష్టి అకాడమీ అవార్డుల మీద పడింది. ఆస్కార్ నామినేషన్స్ లో ఉన్న RRR మూవీని భారత ప్రభుత్వం ఆస్కార్ కు నామినేట్ చేయకపోయినప్పటికీ ఇండిపెండెంట్ కేటగిరీలో నామినేట్ అయింది. ప్రస్తుతం ఆస్కార్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతోంది. ఆస్కార్ ఓటర్లు తమ నామినేషన్స్ ను అకాడమీ అవార్డులకు పంపుతున్నారు. ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సైతం తన ఓటును వినియోగించుకున్నారు. ఆస్కార్ నామినేషన్స్ ను అధికారికంగా ప్రకటించడానికి ముందు అమెరికాకు చెందిన పలు మీడియా సంస్థలు తమ నామినేషన్స్ జాబితాలను వెల్లడిస్తున్నాయి. ఇందులో అమెరికాకు చెందిన ప్రముఖ ఎంటర్టైన్మెంట్ మీడియా సంస్థ వెరైటీ ఇప్పటికే టాప్ 10 బెస్ట్ యాక్టర్స్ లిస్టును ప్రకటించింది. ఆ జాబితాలో ఎన్టీఆర్ కు 10వ స్థానం దక్కింది. తాజాగా మరో అమెరికా వార్తా సంస్థ కూడా టాప్ 10 బెస్ట్ యాక్టర్స్ ప్రిడిక్షన్ లిస్టును ప్రకటించింది. యుఎస్ఏ టుడే అనే న్యూస్ డైలీ ప్రకటించిన ఈ జాబితాలో ఎన్టీఆర్ కు అగ్రస్థానం దక్కడం విశేషం. ఒక ప్రకటన అమెరికా న్యూస్ పేపర్ను ఒక భారతీయ నటుడిని తమ ప్రిడిక్షన్ లిస్టులో అగ్రస్థానంలో ఉంచడం మామూలు విషయం కాదు. ఈ జాబితాను పరిగణించండి అంటూ అకాడమీ ఓటర్లకు సూచించింది యుఎస్ఏ టుడే. ఈ సినిమాలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ స్నేహితులుగా ఇద్దరు అద్భుతంగా నటించారని యుఎస్ఏ టుడే ప్రకటించింది. అయితే ఇద్దరిలో ఒక్కరిని మాత్రమే తీసుకోవాలి కాబట్టి క్రూర జంతువులకు నాయకత్వం వహించడమే కాకుండా మోటార్ సైకిల్ ను అవలీలగా ఎత్తి కుదేసిన ఎన్టీఆర్ ను తాము నామినేట్ చేస్తున్నట్టు పేర్కొంది. సో ఎన్టీఆర్ అభిమానులు ఈ వార్తను ఖుషీ ఖుషీగా ఎంజాయ్ చేస్తున్నారు.